భారత లాగి జింబాబ్వే జట్టు మధ్య రెండో వన్డే మ్యాచ్ మొదలైంది అయితే రెండో వన్డే మ్యాచ్ మొదలయ్యే ముందు కనుక మనం పరిశీలించినట్టయితే మొదటి వన్డే మ్యాచ్ కు భారత జట్టు మంచి విజయాన్ని అందుకుంది ఇక కొద్దిసేపటి కిందకే టాస్ జరిగింది టాస్ గెలిచిన తాత్కాలిక కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ని ఎంచుకున్నాడు మొదటి వన్డే మ్యాచ్ కోసం ఫీల్డింగ్ ని ఎంచుకున్న భారత జట్టు బౌలర్స్ ని సత్తా చాటడమే కాకుండా చాలా అద్భుతంగా జింబాబ్వే జట్టును కట్టడి చేసింది ఇక అందుకని ఇదే ఫార్ములాని ఇప్పుడు కేఎల్ రాహుల్ రెండో వన్డే మ్యాచ్లో కూడా అవలంబించనున్నాడు అయితే ఇక్కడ కనుక మనం చూసినట్టయితే భారత జట్టు మొదటి వన్డే మ్యాచ్లో చాలా అద్భుతంగా రాణిస్తూ తన జైత్ర యాత్రను కొనసాగిస్తుంది యువ ఆటగాళ్ళు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టుగానే వాళ్ళ ఒక ప్రతిభను కనబరుస్తున్నారు ఇక రెండో విషయం ఏంటి అంటే ఒకే ఒక్క మార్క్తో టీమిండియా బరిలోకి దిగింది ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ స్థానంలో షార్దుల్ టాకూర్ను తుది జట్టులోకి తీసుకుంది తుది జట్టులో శిఖర్ ధవన్ శుభమాన్ గిల్ ఇషాన్ కిషన్ కేఎల్ రాహుల్ దీపక్ హుడా సంజు శాంసన్ అక్షర్ పటేల్ షార్దుల్ ఠాకూర్ కుల్దీప్ యాదవ్ ప్రసిద్ధ్ కృష్ణ సిరాజ్ ఉన్నారు అయితే దీపక్ చాహర్ స్థానంలో శార్దుల్ టకూర్ను తీసుకోవడానికి గల కారణాలు కేఎల్ రాహుల్ వెల్లడించలేదు కేవలం రెండు చేతులతో విక్టరీ అని చూపించి వెనుదిరగడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కూడా భారత జట్టు విజయం సాధించాలని మనందరం కోరుకుందాం